హాయ్ ఎవ్రీవన్, నేను మీ శివ. వెల్కమ్ టు I20sen అకాడమీ అండి. సో దీస్ అ న్యూ సిరీస్ ఆఫ్ వీడియోస్ దట్ వీఆర్ మేజర్లీ ఫోకసింగ్ అపాన్ హౌ వీ కెన్ క్లియర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎ క్యూబర్నెటిస్ పర్స్పెక్టివ్. ఓకే, సో ఈ సిరీస్ అంతా కూడా క్యూబర్నెటిస్ ఇంటర్వ్యూ క్వశ్చన్ డిస్కస్ చేస్తాం అండి. ఇన్ దాట్ పార్ట్ ఆఫ్ సిరీస్ దీస్ ద ఫస్ట్ వీడియో వేర్ ఐ వాంట్ టు స్టార్ట్ ద సిరీస్ విత్ ఎ క్వశ్చన్ కాల్డ్ యాస్, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ హౌ మెనీ క్లస్టర్స్ డూ యూ హ్యావ్ ఇన్ యువర్ ప్రాజెక్ట్. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్ చాలా ఉంటాయి. సో దీనికోసం డీటెయిల్గా ఆన్సర్ చేద్దాం, రైట్? సో కమింగ్ టు ద క్వశ్చన్, క్వశ్చన్ ఏంటంటే క్లియర్ అడిగింది, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ హౌ మెనీ క్లస్టర్స్ డూ యూ హ్యావ్ ఇన్ యువర్ ప్రాజెక్ట్. ఓకే, సో ఏమడుగుతున్నారు, మీ ప్రాజెక్ట్లో ఎన్ని క్యూబర్నెటిస్ క్లస్టర్స్ ఉన్నాయి? ఓకే, సో ఏమవుతుంది, ఎప్పుడైనా ఒక పర్సన్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు జనరల్గా ఇనిషియల్గా ఇంట్రడక్షన్ సెషన్ అవుతుంది, లైక్ ఇంట్రడక్షన్ చేసుకుంటారు, ఐఎమ్ ఎక్స్వైజీ పర్సన్ వర్కింగ్ ఇన్ ఎక్స్వైజీ కంపెనీ, ఇది నా ఎక్స్పీరియన్స్, కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ అస్ అ డెవఆప్స్ ఇంజనీర్ అని క్యూబర్నెటిస్ వర్క్ చేస్తున్నాను, ఐఎమ్ ద వన్ హూ ఇన్వాల్వ్ ఇన్ ఆల్ ద పైప్లైన్ క్రియేషన్స్, అలా అలా డిస్కషన్ అవుతున్నప్పుడు వెన్ వీ సే దాట్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ క్యూబర్నెటిస్ అని చెప్పినప్పుడు దే మైట్ బి గెటింగ్ మల్టిపుల్ క్వశ్చన్స్ బికాస్ నౌ ఏ డేస్ ఎవ్రీ వన్ ఇస్ ఇంట్రెస్టెడ్ ఇన్ గెటింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ క్యూబర్నెటిస్, రైట్? సో ఖచ్చితంగా ఒక పర్సన్ క్యూబర్నెటిస్ మీద వర్క్ చేశానని చెప్తే ఖచ్చితంగా ఫోకస్ అంతా కూడా క్యూబర్నెటిస్ మీద మైగ్రేట్ అయిపోతుందండి. ఇన్ దాట్ ప్రాసెస్ ఇంటర్వ్యూకి ఏం డౌట్ వచ్చిందంటే, ఓకే ఓకే శివ బాగానే ఉంది, సో కెన్ యూ ప్లీజ్ ఎలాబరేట్ హౌ మెనీ క్లస్టర్స్ డూ యూ హ్యావ్ ఇన్ ఎ ప్రాజెక్ట్? అదేంటి ప్రాజెక్ట్ ఎందుకు అడిగారంటే, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం ఖచ్చితంగా స్టార్టింగ్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ చేయాలండి. ప్రాజెక్ట్ లేకుండా ఏది వర్కౌట్ అవ్వదు. ఓకే, అందుకే మనం డెవఆప్స్ నేర్చుకుంటున్నప్పుడు ఎప్పుడు కూడా ప్రాజెక్ట్ ఓరియంటెడ్గా నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ టాస్క్. ఎన్ని టూల్స్ నేర్చుకుంటాం అనేది సెకండరీ అయితే, ప్రాజెక్ట్ త్రూ ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది చాలా ప్రైమరీ థింగ్ ఎప్పుడు కూడా. ఓకే, చాలామందిని ఇగ్నోర్ చేస్తారు, బట్ అగైన్ ఇక మీద ఎవరైనా చూస్తే మాత్రం ట్రై టు గెట్ ద ప్రాజెక్ట్ నాలెడ్జ్. సో ఈ ప్రాజెక్ట్లో ఎన్ని క్యూబర్నెటిస్ క్లస్టర్స్ ఉన్నాయి? సో క్యూబర్నెటిస్ క్లస్టర్ అంటే ఏంటి, ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ నోడ్ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ నోడ్స్. సో క్లస్టర్ అంటే మీనింగ్ ఏం చెప్తామండి మనం, మాస్టర్ నోట్స్ అలాగే వర్కర్ నోట్స్ కలిపితే విల్ బి హ్యావింగ్ క్లస్టర్. ఎన్ని మాస్టర్స్ ఉంటాయి, మినిమం 3 మాస్టర్స్ ఉంటాయి. ఓకే, డిపెండింగ్ అపాన్ వేర్ యూఆర్ హోస్ట్ ఇన్ ద క్లస్టర్. ఓకే, ఇప్పుడు ఇలాంటి క్లస్టర్లు ఎన్ని ఉన్నాయి మన దగ్గర? ఇక్కడ క్వశ్చన్ చాలా వేస్ట్ ఆన్సర్స్ ఇచ్చండి. ఓకేనా, ఒకవేళ మీకు ఆన్సర్ తెలిస్తే పాస్ ద వీడియో హియర్, రైట్ డౌన్ యువర్ ఆన్సర్ ఇన్ వన్ ఆఫ్ ద నోట్ ప్యాడ్ ఆర్ నోట్బుక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అండ్ ఒకసారి మీ ఆన్సర్ అయిపోయిన తర్వాత ట్రై కమ్ బ్యాక్ టు ద వీడియో అగైన్ అండ్ ట్రై టు వెరిఫై వెదర్ వి బోత్ ఆర్ ఆన్ ద సేమ్ పేజ్ ఆర్ నాట్. ఓకే, సో నార్మల్గా మన అప్లికేషన్, లెట్స్ సే నేను ఒక బొటికెన్ అప్లికేషన్ తీసుకుంటున్నాను ఎగ్జాంపుల్ కింద. ఈ బొటికెన్ అప్లికేషన్లో చాలా ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి కదా, డెవ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, టెస్ట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, యూవే ఉండొచ్చు, అలాగే స్టేజ్ ఉంటుంది, వీల్ బి హ్యావింగ్ సంథింగ్ ఆల్ యూవేటీ ఉండొచ్చు, అలాగే ప్రాడ్ హెచ్ఏ ఉంటుంది, అలాగే ప్రాడ్ ప్రైమరీ ఉంటుంది, ఇలా మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. సో మన దగ్గర మనం క్యూబర్నెటీస్లో ఇన్ని ఎన్విరాన్మెంట్స్ డిప్లాయ్ చేయాలనుకోండి, మనం అన్నిటిని ఒకటి దగ్గర డిప్లాయ్ చేయం. ఎలా చేస్తామంటే, వీల్ బి క్రియేటింగ్ సంథింగ్ కాల్డ్ ఎ నాన్ ప్రాడ్ క్లస్టర్. ఓకే, అలాగే వీల్ బి క్రియేటింగ్ సంథింగ్ కాల్డ్ ఎ స్టేజ్ క్లస్టర్స్. ద సిమిలర్ వే విల్ బి హ్యావింగ్ సంథింగ్ కాల్డ్ ఎ ప్రాడ్ క్లస్టర్స్. ఓకే, సో ఇన్ని రకాల క్లస్టర్లు ఉంటాయండి. మళ్ళీ ఇక్కడ క్లస్టర్ అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ మల్టిపుల్ మాస్టర్స్ ఉంటాయి, అలాగే మల్టిపుల్ వర్కర్స్ కూడా ఉంటాయి. సో అదేంటి, ఈ నాన్ ప్రాడ్ క్లస్టర్లు ఏముంటాయంటే, మన డెవ్ అప్లికేషన్స్, టెస్ట్ అప్లికేషన్స్, అలాగే యూఏ అప్లికేషన్స్ కూడా ఇక్కడ డిప్లాయ్ చేస్తామండి. అదేంటి, 3 ఎన్విరాన్మెంట్స్ని ఒకటే క్లస్టర్ ఎలా డిప్లాయ్ చేస్తాము అంటే, దెన్ కమ్స్ ద కాన్సెప్ట్ కాల్ నేమ్ స్పేసెస్. ఓకే, ఎవరికైనా నేమ్ స్పేస్ కోసం తెలియకపోతే యూ కెన్ పోస్ట్ ఇన్ ద కామెంట్ అండి, నేను దానికోసం క్లియర్గా వీడియో చేస్తాను. సో నేమ్ స్పేసెస్ ఉంటాయి. సో ఇప్పుడు ఏం చెప్పచ్చు, యా సో క్వశ్చన్ అడిగారు ఇంటర్వ్యూ అని, శివ కెన్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ హౌ మెనీ క్లస్టర్స్ ఆర్ దేర్ ఇన్ యర్ ప్రాజెక్ట్. సో మనం ఏం చెప్పచ్చు, కరెంట్లీ అవర్ అప్లికేషన్ ఇస్ గెటింగ్ హోస్టెడ్ ఆన్ ఆన్ జీకేఈ, సో వీఆర్ హ్యావింగ్ మల్టిపుల్ క్లస్టర్స్ డిపెండింగ్ అపాన్ ద ఎన్విరాన్మెంటల్ స్కేల్. ఫర్ ఆల్ ద నాన్ ప్రాడ్ ఎన్విరాన్మెంట్స్ వీఆర్ హ్యావింగ్ సంథింగ్ కాల్డ్ ఎ నాన్ ప్రాడ్ క్లస్టర్. ఫర్ ఆల్ ద స్టేజ్ ఎన్విరాన్మెంట్ లైక్ స్టేజ్ యూఏటీ ప్రాడ్ మైనస్ వన్ ఎన్విరాన్మెంట్స్ వీఆర్ హ్యావింగ్ సంథింగ్ కాల్డ్ స్టేజ్ క్లస్టర్. అండ్ ఫర్ ద ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ వీల్ బి హ్యావింగ్ 2 క్లస్టర్స్, వన్ ఈస్ ఫర్ ద హెచ్ఏ అండ్ అదర్ వన్ ఇస్ ఫర్ ప్రైమరీ. ఓకే, ఐడియల్లీ వీ విల్ నాట్ బి డిప్లాయింగ్ యర్ అప్లికేషన్స్ ఆన్ ద ప్రైమరీ రైట్ అవే, రైట్? సో ఫర్ దాట్ రీజన్ వీఆర్ హ్యావింగ్ వన్ మోర్ క్లస్టర్ కాల్డ్ హెచ్ఏ. అండ్ ఇన్ ద క్లస్టర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎన్విరాన్మెంట్ ఈస్ బీన్ సెగ్రిగేటెడ్ ఆర్ డివైడెడ్
with a concept called namespaces. For our projects, every application will be having its own namespace. Okay. For example, I can have something called as a microservices-dev. Okay. I can have something called as a microservices-test. All these namespaces are being defined into something called as a non-prod cluster. So when I'm creating pipeline, I'll be creating the Jenkins pipelines, right? In that pipeline, I'll be creating something called a stage. And in this stage, I'll be mentioning that, okay, when someone is asking you to deploy on dev environment, do connect it to this cluster. Okay. With the help of this command, I'm making sure that my application is being deployed on a particular cluster only. To summarize, we'll be having multiple clusters. For all the non-prod, we'll be having a non-prod cluster. For all the stage, we'll be having a stage cluster. For all the production environment, we'll be having prod clusters. And each cluster, we'll be having a group of nodes, a min of three masters. And based upon the environment, we'll be having number of worker nodes as well. Okay, this is a simple answer. And it's just in the need. Okay, but in the many questions are asked. Namespace will deploy just now. అసలు పాడ్లో ఎలా డిప్లై అవుతుంది, కంటైనర్ అంటే ఏంటి, ఇలా చాలా క్వశ్చన్స్ రావచ్చు. సో నేను ఒక యాజ్ ఎస్ మెన్షన్ రైట్, ఈ సిరీస్ ఆఫ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఇది ఫస్ట్ క్వశ్చన్. దీని ఫాలోఅప్ క్వశ్చన్స్ చాలా చాలా ఉంటాయండి. ఓకే, ఒకటేంటంటే ఈ క్వశ్చన్స్ అని చూసిన తర్వాత వీ షుడ్ బి ఏబుల్ టు క్లియర్ ఎనీ క్యూబర్నెటిస్ ఇంటర్వ్యూ. ఓకేనా, అది నా ఇంటెన్షన్. సో ఐఎమ్ ట్రయింగ్ మై హార్ట్ టు గివ్ ద బెస్ట్ క్వాలిటీ వీడియోస్. ఇఫ్ యూ హ్యావ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, డూ సబ్స్క్రైబ్ అండి. అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ ఫాలో మీ అన్ ఇన్స్టాగ్రామ్ యాజ్ వెల్. ఇన్స్టాగ్రామ్లో యూ కెన్ ఫాలో మీ అయితే ఛానల్ i27 అకాడమీ అనే పేజ్ ఉంటుంది, ఆ పేజ్లో ఫాలో అవ్వచ్చండి. సో దట్ యుల్ బి గెటింగ్ ఆల్ ద లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ క్లౌడ్, డెవాప్స్ అండ్ ఎస్ఆర్ఈ స్పేస్. అండ్ ఇఫ్ యూ సీ ఎస్టర్డే వన్ ఆఫ్ ద స్టూడెంట్ గాట్ అన్ ఆఫర్ ఆఫ్ 15 LPA. సో ఇలాంటివన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం ఈజీగా ఉంటుంది. అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్ని కూడా అక్కడ పోస్ట్ చేస్తుంటా. సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్ టు కమ్యూనికేట్, రైట్? ఓకే గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ అ డిఫరెంట్ క్వశ్చన్, రైట్? థ్యాంక్స్ ఫర్ నౌ, బై.